ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కోమ్ సెరైడారియన్ గారు అందించిన సాక్షాత్కారం ఇరవై ఆరవ ఆడియోలోకి ప్రవేశించే ముందు నిన్నటి ఆడియో యొక్క సారాంశాన్ని మన్నం చేసుకుందాం జీవాత్మలన్నీ కూడా ఎదుగుతున్నటువంటి మానవాత్మలే ఈ ఎదుగుతున్న దశలో కొంత దూరం వెళ్ళి గనక ఆగితే కనుక మనలో అహంకారం జనిస్తుంది ఎప్పుడైతే అహంకారంతో ఉంటామో మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడం స్టార్ట్ చేస్తారు అలాగే మిమ్మల్ని మీరు కూడా ద్వేషించు ద్వేషించుకోవడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటారో మన బాధలు కష్టాలు స్టార్ట్ అవుతాయి అది వస్తున్నాయని ఆ బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి వాటి నుంచి ఎలా భయపడ బయటపడాలి అనే అన్వేషణలో మరలా మనకి ఈ యొక్క అందరినీ కలుపుకుని పనిచేస్తూ అందరి కోసం వర్క్ చేయడం అందరి కోసం చేయడం అన్నది స్టార్ట్ చేస్తాము ఈ పౌర్ణమి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు మనము ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క రాశిలో స్టార్ట్ అయినప్పుడు మనం కొన్ని కొన్ని ఆ రాశికి సంబంధించినటువంటి కొన్ని అత్యుత్తమ లక్షణాలని మనం తీసుకుంటాం అన్నమాట పౌర్ణమి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు ఎక్కువ సమాచార వినిమ వినిమయము అలాగే అందరినీ కలుపుకునే వెళ్ళేటువంటి శక్తి సామూహిక చైతన్యం అనేటువంటి శక్తుల్ని మనం పెంపొందించుకుంటాము సో మనకు నచ్చినా నచ్చకపోయినా మన శత్రువును సైతం కలుపుకోగలిగి కలుపుకోగలిగి వాళ్ళతో మనుగడ సాగించగల శక్తులని మనం తీసుకుంటాము అలాగే సామూహిక చైతన్యం ద్వారా మన కోసం కాకుండా ఇతరుల కోసం బ్రతకడానికి ప్రయత్నిస్తాము కానీ కొంత ఆత్మసాక్షారానికి ఆత్మసాక్షాత్కారానికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే మనము నిర్లక్ష్యంగా ఉండడము అలాగే ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండేవాళ్ళు అసలు ఈ యొక్క ఆత్మసాక్షాత్కారానికి ఏమాత్రము ప్రవేశించలేదని అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళకి మరి ఎలాగా అంటే కనుక ప్రకృతి వాళ్ళకి వాళ్ళని మేల్కొలుపుతుంది ఎప్పుడైతే వాళ్ళు అలా నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళ జీవితంలోకి కష్టాలు బాధలు రావడం మొదలు పెడతాయి ఎప్పుడైతే ఆ బాధల నుంచి మనము బయటపడాలని వాళ్ళలో ఏమిటి అనేది జాగృతి ప్రకృతే నేర్పిస్తుంది అని చెప్తున్నారు సో మనం చేయగలిగేది ఏమిటి అంటే ఎవరికైతే ఎవరి పట్టించుకోనటువంటి తత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ తత్వాన్ని పెంచడానికి కావలసినటువంటి శిక్షణ ఇస్తే కనుక హెల్ప్ అవుతుంది అని నిన్నటి ఆడియో యొక్క సారాంశము ఈరోజు మరి ఇరవై ఆరవ స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోని వారిని మీరు ఏదో ఒక చోట చేజిక్కించుకోవాలి ఆమెను చేజిక్కించుకోవడానికి ఉపయోగపడే ఒకే ఒక ఎర ఆ పిల్లి పిల్ల ఆ పిల్లి ద్వారా ఆమెలో ఇతరుల క్షేమాన్ని పట్టించుకునే లక్షణాన్ని పెంపొ పెంపొందించి ఆ తర్వాత క్రమక్రమంగా ఆమె తమ్ముడిని చెల్లిని నాన్నను అమ్మను దేశాన్ని దానిలో భాగంగా చేశాను ఇప్పుడు ఆమె ఎదుటి వాళ్ళ గురించి ఎంతో చక్కగా పట్టించుకుంటుంది కానీ ఇలాంటి అభ్యాసాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు చేస్తూనే ఉండాలి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆత్మ సాక్షాత్కారానికి శత్రువు దృశ్య రూపంలో ఊహించుకునే ఈ అభ్యాసాన్ని మీకోసం మీరు కూడా చేయవచ్చు ప్రజలకు ఎంత వాస్తవిక విధానంలో ఈ ఘటనలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న భావనను మీరు కలిగించగలుగుతారంటే తాము దృశ్య రూపంలో ఊహించుకుంటున్న దానితో వాళ్ళు నిజంగా మమేకపోయిపోతారు కేవలం అలాంటి సమయంలోనే వాళ్ళు ప్రభావితం అవుతారు ఇక రెండవ అడ్డంకి బాధ్యత లేకుండా ప్రవర్తించడం రెండవ అడ్డంకి ఇది ప్రాథమికంగా మానసికమైనది నిర్లక్ష్యం మరింత భావోద్వేగపరమైనది ఉంటుంది బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళు తమను తాము సాక్షాత్కరించుకోలేరు ఆత్మ సాక్షాత్కారం పెరిగిన కొద్దీ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం పెరుగుతుంది ఆత్మ సాక్షాత్కారం ఎంత తక్కువగా ఉంటే బాధ్యతగా ప్రవర్తించడం అంత తక్కువగా ఉంటుంది చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఉద్యోగం కోసం మీరు ఎవరినైనా పనిలోకి తీసుకుంటున్నప్పుడు కొంతైనా ఆత్మసాక్షాత్కారం పొందిన వారిని మీరు వెతకాలి ఎందుకంటే వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్లకు సాక్షాత్కారం ఉండదు వాళ్ళు తమ భౌతిక భావనమయ మానసిక స్వభావాలకు బలి అవుతూ ఉంటారు మరి మూడవ అడ్డంకి అనాలోచితంగా ప్రవర్తించడం మూడవ అడ్డంకి అతనికి ఎలా అనిపిస్తుంది అనేది నేను పట్టించుకోను ఏం జరిగితే నాకేమిటి అని జనం అంటూ ఉండడం మనం వింటూనే ఉంటాం ఇలాంటి వైఖరి ఆత్మసాక్షాత్కారానికి శత్రువు లాంటిది మీలో అలాంటి అడ్డంకులు ఉన్నాయేమో పరిశీలించుకుని వాటిని తొలగించుకోవాలి మీరు ఇతరుల మేలు గురించి ఆలోచిస్తున్నారా మీరు బాధ్యతాయుధంగానే ప్రవర్తిస్తున్నారా అది మరింత వృద్ధి చెందుతూ విస్తరిస్తుందా మీరు ఎదుటివారి క్షేమం గురించి పట్టించుకుంటున్నారా ఎంత పట్టించుకుంటున్నారు ఎవరి గురించి పట్టించుకుంటున్నారు ఎందుకు పట్టించుకుంటున్నారు ఉదాహరణకు గతంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు రాజకీయవేత్తలు భూగ్రహం భూగ్రహం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు దీనికి రుజువు ఏమిటంటే మహాసాగరాలు నదులు ఎంతో కలుషితమైపోయాయి నేలతో పాటు వాతావరణం కూడా కలుషితమైపోయింది అన్ని రకాల జీవులు మరణానికే చేరువవుతున్నాయి ఇది ఇలాంటి బాధ్యతతో కూడిన ప్రవర్తన కాదు వాళ్ళు అనాలోచితంగా అజాగ్రత్తగా ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించారు దాని ఫలితం మరణమే జీవితం కాదు ప్రస్తుతం ఉన్న కాలుష్యం ఇలాగే కొనసాగితే కనుక పదేళ్ల తర్వాత చేపలు అనేవి మిగిలవు ఇలాంటి నేరాలను సహించే వాళ్ళు ఎలాంటి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు లేదా నాయకులు అని అనుకోవాలి మన పెరటిలో జనం విషాలను పారేసి త్వరగా అక్కడి నుంచి జారుకుంటున్నారు మన నీటి వనరుల్లో ఎన్నో రకాల విషాలు ఉంటున్నాయి సాక్షాత్కారం మనల్ని వెలుగు నడిపిస్తుంది నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా అనాలోచితంగా ప్రవర్తించడం వలన జనం కష్టాలు బాధలు పడాల్సి వస్తుంది అనే తుది నిర్ణయానికి మనం చేరుకున్నాం ఇతరుల మేలు గురించి ఆలోచించడం మానసిక తలానికి లేదా ఆధ్యాత్మిక తలానికి సైతం చెందుతుంది అందరి మేలు గురించి పట్టించుకోవడం అంటే ఎంతో సున్నితమైన మనస్తత్వంతో గమనింపుతో తెలివిగా స్పృహతో త్యాగపూరితంగా ఉండడం అని అర్థం అందరూ బాగుండాలనే దృష్టితో ఉండడం అంత సులభమైనదేమీ కాదు మరొక అడ్డంకి వైఫల్యపు ఇమేజ్ నుంచి బయటపడాలి మన గై గత వైఫల్యాల ఇమేజ్లను మన చైతన్యంలో లేదా జ్ఞాపకాలలో మనం మోస్తూనే ఉన్నంతకాలం ఆత్మసాక్షాత్కార ప్రక్రియను ప్రారంభించడం చాలా కష్టం మనం విఫలం అవుతున్నాం అనే ఈ ఆ ఇమేజ్ని తొలగించుకోవడానికి మనం తీవ్రంగా కృషి చేయాలి మనం గతంలో విఫలం అయ్యామని లేదా మనం బుద్ధి లేని లేదా అసహ్యకరమైన పని ఏదో చేశామని ఇలాంటి ఇమేజ్లు మనకి చెప్తూ ఉంటాయి అయితే ఏమిటి మీరు ఆ పని చేసేసారు కాబట్టి దాని గురించి మర్చిపోండి ఆ వైఫల్యపు బింబం లేదా ఇమేజ్ మీ చైతన్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించకపోతే కనుక కొత్తది ఏదైనా మొదలు పెట్టగల స్వేచ్ఛ మీకు ఉంటుంది కానీ మీరు అపరాధ భావంతో తప్పకుండా విఫలమైపోతారు అనే న్యూన్యతాభావంతో జీవించినంతకాలం జీవించినంతకాలం మేము మిమ్మల్ని మార్చగలిగే మార్గమే ఉండదు మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే మార్గమే ఉండదు మీలో ఉన్న వైఫల్యపు ఇమేజ్లను తొలగించుకోవడానికి అంతిమంగా మీరు మీ మనస్తత్వ నిపుణుడితో మీ మానసిక వైద్య నిపుణుడితో మీ వైద్య నిపు వైద్యుడితో లేదా మీ స్నేహితులతో కలిసి తీవ్రంగా కృషి చేయాల్సి వస్తుంది మీరు విజయం విజయం సాధించిన ప్రతిసారి ఆ వైఫల్యపు ఇమేజ్ మీలో ఉన్న పాతగాయాన్ని రేపి మిమ్మల్ని తలక్రిందులు చేస్తూ ఉంటుంది విజయం సాధించారంటే భయపడిపోయే వాళ్ళు వందలాది మంది నాకు తెలుసు వాళ్ళల్లో ఉన్న వైఫల్యపు ఇమేజ్ ఏమంటుందంటే నువ్వు విజయం సాధించలేవు గతంలో ఏం జరిగిందో చూడు గతంలో ఏం జరిగిందో చూడు నీ పని అయిపోయింది అని చెప్తూ ఉంటుంది సో ఆ గతంలో జరిగిన ఇమేజ్ నుంచి బయటపడాలి ఐదు జడత్వం కఠినంగా శ్రమించకపోవడం ఆత్మ సాక్షాత్కారానికి ఐదవ అడ్డంకి మీరు ప్రసంగాలు ఇస్తూ ఉంటారని మీ కోర్సులో ఒకదానికి పది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని అనుకుందాం కానీ పది వారాల తర్వాత వాళ్ళకు ఆసక్తి ఉండదు వాళ్ళు దాన్ని పూర్తిగా చేయలేరు వాళ్ళకు జడత్వం ఉంది ఆ జడత్వాన్ని తొలగించుకోవడం ఆరోగ్యకరమైతే కనుక మీరు ఏదో విధంగా దాన్ని తొలగించుకోవాలి కొన్నిసార్లు జనానికి తమ నిద్ర మీద విరక్తి కలిగే వరకు వాళ్లను నిద్ర పోనిస్తూనే ఉండాలి అరవది మీ నిర్ణయాలు పరిష్కారాలకు అండంగా నిలబడగల సంకల్పశక్తి లోపించడమే ఉదాహరణకు మీరు తొమ్మిదింటికి ఎవరినో కలుసుకోవాలని కలుసుకోవడానికి అంగీకరించారు కానీ అతను తన ఇచ్చిన మాటను సాకారం చేయలేదు జనం తాము ఇచ్చిన మాటను తమ నిర్ణయాలను నిలబెట్టుకోకపోతే కనుక వాళ్ళకు సాక్షాత్కారం లేదు అని మీరు తెలుసుకోవాలి ఈ ఆటంకాన్ని అధిగమించడానికి వాళ్ళు ఎంతో కృషి చేయాలి నేను ఎవరికో పది పది పేజీలు టైప్ చేయమని ఇచ్చాను ఆ వ్యక్తి రేపటికల్లా దాన్ని పూర్తి చేసి ఇచ్చేస్తానని మాట ఇచ్చారని అనుకుందాం అయినా కానీ చాలా నెలల తర్వాత కూడా ఆ పని పూర్తి కాకుండా అలానే ఉండిపోయింది ఈ మనిషికి ఆత్మ సాక్షాత్కారం లేదు ఆత్మ సాక్షాత్కారం ఉన్న వ్యక్తి వెంటనే ఆ పని మొదలుపెట్టి పూర్తి చేసేస్తాడు అలాంటి వ్యక్తి ఒక నిర్ణయం తీర్మానం చేసుకుంటే లేదా ఎవరికైనా మాట ఇస్తే అతను లేదా ఆమె దాన్ని పూర్తి చేస్తాడు జనం తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా అనేది ప్రత్యేకంగా గమనించండి నేను ఈ పుస్తకాన్ని రేపు తెచ్చి ఇస్తానని మాట ఇస్తున్నాను కానీ ఆ రేపు అనేది వచ్చినా కానీ పుస్తకం మాత్రం రాదు ఆ వాగ్దానం సాకారం అవ్వలేదు మిమ్మల్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి అత్యుత్తమ మార్గం ఏమిటంటే మీరు ఇచ్చిన మాటలను మీరు తీసుకున్న నిర్ణయాలను నిలబెట్టుకోండి ఈ సంవత్సరం ప్రాథమిక పాఠ్యాంశాలు పూర్తి చేయాలని మీరు నిర్ణయించుకున్నారు అనుకుందాం మీరు ఆ పని చెయ్యగలరా చెయ్యగలను మీరు అలా చేయగలిగితే కనుక మీకు ఆత్మసాక్షాత్కారం ఉంది మీరు దాని గురించి మరిచిపోతే కనుక మీరు భ్రమంలో మునిగిపోయి ఉంటే కనుక మీకు ఆత్మసాక్షాత్కారం లేదు అని అర్థం చేసుకోవాలి ప్రత్యేకించి ఏ మాత్రము తీరిక లేకుండా ఉండేవాళ్ళు గొప్ప పనులు చేస్తారు వాళ్ళకు ఎప్పుడూ తగినంత సమయం ఉంటుంది ఏడవది ఏర్పాటువాదం ఛాందసవాదం అనేవి రెండు ఆత్మసాక్షాత్కారానికి అతి పెద్ద అడ్డంకులు ఎందుకంటే అవి మీరు ఒకే ధోరణిలో గడ్డగట్టుకుపోయి ఉండేలా చేస్తాయి అవి మిమ్మల్ని విస్తరించనివ్వవు ఆత్మసాక్షాత్కారం అంటే మీలో ఉన్న కాంతి విస్తరిస్తుంది మీలో ఉన్న ప్రేమ విస్తరిస్తుంది మీలో ఉన్న శక్తి విస్తరిస్తుంది చాందసవాదం అంటే మీరే అంత అని మీరు తెలుసుకున్నదే సత్యమని అన్ని అన్నీ మీ విశ్వాసాల మేరకే పరిమితమై ఉంటాయని ఊహించుకోవడం అని అర్థం ఇది ఎంతో అసహ్యకరమైన మూర్ఖత్వం మా మతమే స్వర్గప్రాప్తి కలిగిస్తుందని చాలామంది అంటూ ఉంటారు ఉట్టికి ఎగరలే మా స్వర్గానికి ఎగిరింది అన్నట్లు ఉంటుంది వాళ్ళ వ్యవహారం ప్రజలు తమ భావజాలం తమ సాంప్రదాయాలు మతాల విషయంలో చాదస్తంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఛాందసవాదం మీ జీవితాలను విస్తరించనివ్వదు మీరు సౌభ్రాతృత్వంలో సహకారంతో ఉండకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది మీరు కాంతి ప్రేమ సౌందర్యంతో ఉండడానికి అది అడ్డుపడుతుంది ఇవన్నీ ఎలా కలిసి చిక్కుమడులా తయారయ్యాయి ఆ చిక్కుమణ్ణిని ఎలా ఇవ్వాలి అనేది పరిశీలించండి ఏర్పాటువాదం ఛాందసవాదం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్